హాయ్ ఫ్రెండ్స్, ఇది సరికొత్త విధానం. అంటే ఆల్రెడీ మీకు చూపెట్టిందే. ఈ విధానంలో స్టార్ట్ చేసింది నేనే ఫస్ట్ డిసెంబర్లో. ఇంకొకటి ఏంటంటే లేయర్ లేయర్ పద్ధతిలో చేస్తున్నాను నేను. ఫస్ట్ మనం ఇలాంటిది ఎంటీ ఏదైనా చిన్న పార్ట్ తీసుకోవాలి. ఇది నేను పెద్ద డ్రమ్ది కట్ చేసిన పార్ట్, ఈ చిన్న ముక్క. దీనికి సైడ్స్కి హోల్ చేసుకున్నాను. ఇటు సైడ్ ఉన్నది చూసారా హోల్స్, అలా ఇలా ఒక లేయర్ ఎండింది. ఏదన్నా ఆకులు వేసుకోవాలి కొమ్మలు లాంటివి. తర్వాత కిచెన్ వేస్ట్, ఇది ఎండిన ఆకులు, కిచెన్ వేస్ట్, ఎక్సెల్స్ అవి పచ్చి కిచెన్ వేస్ట్. ఇది మట్టి మిశ్రమం. ఇందులో నేను ఆల్రెడీ కలిపాను, మళ్ళీ చూపెడుతున్నాను. గొర్రెరు, మట్టి, ఓన్లీ మట్టి, గొర్రెరు, కొంచెం ఉనుక వేసాను. ఇది ఉనుక, రైస్ పొట్టు అంటారు కదా, ఉనుక వేసాను. ఇది మిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఒక లేయర్ వేసుకున్నాం కదా, దీనిలో ఒక లేయర్ పచ్చి వేసుకుందాం. పచ్చి కిచెన్ వేస్ట్. ఓకే, ఇప్పుడు ఎక్సెల్స్, ఎక్సెల్స్ కూడా వేసుకున్నాను. ఇలా వేసుకొని ఒక లేయర్ మట్టి వేసుకుందాం. కొంచెం ఒక రెండు మూడు పిరికలు, అంతే ఎక్కువ వేయద్దు. మళ్ళీ ఒక లేయరు ఎండిన ఆకులు వేద్దాం. ఇది ఉన్నదేమో 3 ఇంచులు 4 ఇంచుల పాటు. ఇది 4 ఇంచుల పాటలో 2 లేయర్ వేసుకుంటున్నాం మనం. ఒక లేయర్ అయిపోయింది కదా, ఎండిన ఆకులు వేసిన వాళ్ళే పై లేయరు కొంచెం దొడ్డుగా వేద్దాం. ఇంకొక 2 పిరికలు ఎక్కువ పడతాయి. ఇది రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది, మీరు కంపల్సరీ ట్రై చేయండి. ఎందుకంటే చాలామంది నన్ను చూసే వాళ్ళు కూడా పెడుతుర్రు, చూడండి మీకు తెలుస్తుంది. అందుకే మీరు ట్రై చేయండి కంపల్సరీ. చాలామంది ట్రై చేసిన వాళ్ళు ఉన్నారు మా గ్రూప్ వాళ్ళు కూడా. మీరు కూడా ట్రై చేసి చూడండి, నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి కంపల్సరీ. నేను ఎప్పుడు మర్చిపోతున్నాను, మా అబ్బాయి చెప్తుండు కానీ నేను మర్చిపోతున్నాను. ఓకేనా అండి, ఇది ఇంతే. ఇంత లేయర్ వేసుకొని వాటర్ పోద్దాం. ఇప్పుడు 3 రోజుల తర్వాతనే విత్తనాలు వేయాలి, అప్పుడు అనేది దానికి మంచి జర్మినేషన్ అవుతుంది విత్తనాలు. ఏదో మనం ఇలా కలిపినాం వెంటనే వేద్దామంటే బాగుండదు. 3 డేస్ తర్వాత విత్తనాలు వేస్తే చాలా బాగా మొలకెత్తుతున్నాయి. అది ఎలా ఉందన్నది చూపెడతాను. వేరే కంటైనర్లో వేసిన, మొన్నటి వీడియోలో చూపెట్టాను కదా, అది ఇప్పుడు చూపెడతాను. ఓకేనా, ఈ 3 డేస్ వాటర్ పోసిన వాళ్ళే మొలకలు వేస్తే మళ్ళీ 3 డేస్కు ఇంత మంచి గ్రోత్ ఉంది, మీరు చూడండి. నేను కొన్ని కొన్నే చల్లాను, ఇవి బాగా పెద్దగా అయితే చెట్లు అని కొన్ని కొన్ని దూరం దూరంగా వేసాను. ఇందులో కూడా అక్కడక్కడ వేసాను. ఇందులో కొన్ని చెట్లు ఉన్నాయి, అయినా కొన్ని వేసాను. ఇది గంగవల్లి కూర అని చెప్పాను కదా మొన్న, అదే కంటైనరు. ఎంత బాగా వచ్చాయో చూడండి, 3 డేస్కే ఎంత బాగా గ్రోత్ ఉంది. ఇప్పుడు విత్తనాలు ఎలా వేయాలని చూపెడుతున్నాను, 3 డేస్ తర్వాత ఎలా వేయాలని. ఎందుకంటే నేను మళ్ళీ వేసుకుంటాను మీకు చూపెట్టడానికి, ఎలా వేయాలని చూపెడుతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇవి గంగవల్లి కూర విత్తనాలు. ఇలా వేసుకొని లైట్గా ఇంత మట్టి తీసుకొని లైట్గా ఇట్లా వేస్తే అయిపోతుంది. ఇంకోటి ఆకుకూరలకు రోజు నీడకుంటే రోజు పోసే అవసరం లేదు. చూసుకొని వాటర్ ఉన్నాయో లేవో చూసిపోయండి. ఏదో పోస్తున్నామా అని కాదు, జగ్గుతాను కాకుండా ఇట్లా షివర్ టైప్ ఏదైనా ఉంటే అలా కానీ స్లోగా ఏదైనా వచ్చేది ఉంటే స్ప్రేలాగా వేస్తే గ్రోతింగ్ అనేది చాలా బాగుంటుంది. మీరు కూడా అందరూ ట్రై చేయండి. ఇది మళ్ళీ ఈ వీడియో అనేది మీకు మళ్ళీ చూపెడతాను. నేను 3 డేస్ తర్వాత మళ్ళీ విత్తనాలు ఇస్తాను. ఇలా కూడా ట్రై చేసి చూద్దామని మేము ముంగట వేసాను.
కానీ ఇట్లా వేసిన దానికన్నా 3 డేస్ తర్వాత వేస్తే మొలకలు అనేది చాలా బాగా వస్తుంది. నా ఓన్ అనుభవమే కదా ఇది, అందుకే చెప్తున్నాను. ఇది చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇంకొకటి, నేను ఈరోజు 2 వీడియోలు తీస్తున్నాను, ఎందుకంటే నేను 1000 సబ్స్క్రైబర్ రోజు ఒక విషయం చెప్తాను అని అన్నాను. అది ఫస్ట్ అదన్న అవుతుంది, ఇదన్న అవుతుంది అప్లోడు. ఓకేనా ఫ్రెండ్స్, కంపల్సరీ చూడండి నెక్స్ట్ వీడియో కూడా. మీ అందరికీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.